అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చెంది అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఉన్న ఎమ్మెల్యేలో కొందరు కాంగ్రెస్ లో చేరారు, మరికొందరు కాంగ్రెస్ లోను బీజేపీలో చేరేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో లోక్సభ ఎన్నికలు రావడంతో జంపింగ్ టైం కు కాస్త బ్రేక్ పడింది. అయితే హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇటు ఓటములు అటు నేతల జంపింగ్లతో కారు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ కు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుడ్ బై చెప్తున్నారట. ఇదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీకి గట్టి షాక్ అనే చెప్పాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అందుకు తెర వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు పావులు కదుపుతున్నారని గట్టి టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. వాస్తవంగా గద్వాల సీటును అప్పటి బీఆర్ఎస్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సరితా తిరుపతయ్య ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు సరితా తిరుపతయ్య. వెంటనే గద్వాల నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరుపతయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కానీ లోకల్లో మాత్రం వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మాత్రం ఓ రేంజ్ లో ఉందని టాక్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, గుడ్ ఆఫ్టర్నూన్ మహర్షిత. ఇది సంబంధించి మనలో బీఆర్ఎస్ కు షాక్ అని చెప్పుకోవాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు సీట్లు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో రెండే రెండు మాత్రమే, ఒకటి గద్వాల నియోజకవర్గం, మరొకటి అల్లంపూర్ నియోజకవర్గం. ఈ రెండు సీట్లనే గెలుచుకోవడం, 14 సీట్లలో ఈ రెండు సీట్లనే గెలుచుకోవడం జరిగింది. దానిలో కూడా ఇప్పుడు పెద్ద షాక్ తగ్గబోతుంది బీఆర్ఎస్ కు. అంటే కృష్ణమోహన్ రెడ్డి గత కొంతగా ఎలక్షన్ బిఫోర్ నుంచే ఈ కృష్ణమోహన్ రెడ్డిని తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పట్టుదలతో చాలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది, మల్లు రవి ద్వారా ప్రయత్నం చేసింది. అయితే ఎలక్షన్ తర్వాత చూద్దామనే మాట దాటవేయడం కృష్ణమోహన్ రెడ్డి. తదనంతరం ఎలక్షన్ లో మళ్ళీ బీఆర్ఎస్ ఘోరంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఘోరంగా ఓడిపోవడంతో పరాజయం పాలకావడంతో మళ్ళీ కాంగ్రెస్ ప్రతినిధులు ఒక పక్క జూపల్లి కృష్ణారావు, మరో పక్క మల్లు రవి, ఇద్దరు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో సందిగ్ధంలో గత వారం రోజుల నుంచి సందిగ్ధంలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఈ మధ్యనే పచ్చ జెండా కూడా ఊపడం జరిగింది. రేపో మాపో మంతనాలు జరుగుతున్నా అంటే ఒక షర్తు విధించాడు. అంటే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న సరితా తిరుపతి, మొన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతి రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్నాడు. పదవి కాలం కూడా ఈ వచ్చే నెల జూలై 3వ తేదీన పదవి కాలం కూడా ముగియబోతుంది. అయితే ఆ పదవి కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో కీలకమైన పదవి ఏది ఇవ్వకుంటే నేను కాంగ్రెస్ లోకి రావడం జరుగుతుంది అనేది ఒక షర్టు విధించడం జరిగింది. ఆ షర్టు మీద మంతనాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ మంతనాలు కూడా సఫలం అవుతే వెంబడే రేపు మాపు కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పకపోవడం ఖాయం అనేది వినిపిస్తుంది జోరుగా. అయితే దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కార్యకర్తలు కూడా ఒక పెద్ద ఎత్తున మీటి సమావేశాలు గత 3 రోజులుగా కృష్ణమోహన్ రెడ్డి తన కార్యకర్తలతో అన్ని నియోజకవర్గ మండలం అంటే మల్తకల్ మండలం, అక్కడ దరూర్ మండలం నాయకులతో కూడా మంతనాలు కూడా జరపడం జరిగింది. కార్యకర్తలు కూడా అందరూ వెళ్ళిపోవాలని పట్టుదలతో చెప్పడం కూడా జరిగిందని అంటే చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ రెడ్డి మాత్రం పోవాలా లేదా అనే సందేశంలో ఇంకా కొద్ది వెనుక ముందు ఆలోచించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం సరితా తిప్పతి రెడ్డి విషయంలో సీరియస్ గా ఉన్నాడు కాంగ్రెస్ లో. ఆయన ఒకవేళ ఉన్నా నేను వస్తాను, కానీ ఇలాంటి పదవులు ఇవ్వకుండా తనకే ప్రాధాన్యత ఇవ్వాలి, గద్వాల నియోజకవర్గం సంబంధించి గద్వాల జిల్లాకు సంబంధించి తనకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక షర్తు విడిచేయడం వల్ల కొద్దిగా ఇంకా వెనుకంజ వేస్తున్నారు నాయకులు. మరి ఏం చేద్దాం ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. మరి ఈ రోజు సాయంత్రానికి కొలికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు అనేది పూర్తి సమాచారం మన తెలిసింది. రేపు ఎట్టి పరిస్థితుల కృష్ణ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు అనేది వినపడుతుంది. మధ్యలో థ్యాంక్ యూ రవికుమార్.